ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణపై నిర్లక్ష్యం వహించరాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. నూతన విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 100 స్కూళ్లకు టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మిషన్తో టాయిలెట్ క్లీన్ చేశారు. మానవ వనరుల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల కమిటీలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి టాయిలెట్స్ మరుగుదొడ్ల పరిశుభ్రత విషయంలో పూర్తిగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. కాబట్టే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలని టాయిలెట్ల యొక్క నిర్వహణ అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకు ఒక పెద్ద సమస్యగా మారింది. పేద పిల్లలు పసిపిల్లలు టాయిలెట్లకు వెళ్ళినప్పుడు ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలో తెలియని కారణంగా వెంట వెంటనే టాయిలెట్లు పాడైపోతూ ఉంటాయి. దాన్ని పరిశుభ్రం చేయాల్సిన రెగ్యులర్గా పరిశుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పొదుపుగా నీటితో వాడుకొని ఈరోజు ఆ యొక్క టాయిలెట్లు మరుగుదొడ్లు కానీ పరిశుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎంబడే చాలా రోజులుగా ఉన్నటువంటి మట్టి కాబట్టి రెగ్యులర్గా చేసినట్లయితే పూర్తిగా చాలా మరి పరిశుభ్రంగా టాయిలెట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రోజుకు 2 సార్లు 3 సార్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి అక్కడ ఉండేటువంటి ఎవరైనా సహాయకులు ఈ రకంగా చేసినట్లయితే ఈ మిషన్ ఎప్పుడైతే చూసామో దోందర చేసినట్లే బాగుంటుందని కొంత పరిశోధన చేసి ఆ కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి ఈరోజు నా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అన్ని ప్రభుత్వ హాస్టళ్లకు, అదేవిధంగా వివిధ సామాజిక సంస్థలకు సంబంధించినటువంటి మరి సేవాభావంతో నిర్వహించేటువంటి హాస్టళ్లలో కూడా ఈ మిషన్స్ నా తరఫున ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు మరి ఒక 100 పాఠశాలలకు, అంటే 94 పాఠశాలకు ఈరోజు ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే నెలలో మిగతా ఉన్నటువంటి 150 పాఠశాలలకు కూడా ఈ మిషన్లు ఇవ్వబోతున్నామని మనవి చేస్తా ఉన్నాను. ఇది సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ఎవరైనా మరి ఆ యొక్క టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు కానీ పరిశుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.